ఉన్నారు జనత? ఒకసారి ఫోటోలు చూసుకోండి. గుడ్ ఐడియా. ఓ మీరు నా స్టూడెంట్స్ కదా? అవును. ఇక్కడ ఏం చేస్తున్నారంత? కనిపిస్తుందిగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. డాన్స్ ప్రాక్టీస్ దేనికోసం? ఫైనల్ లో గెలవాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి కదా సార్. హూ ఆర్ యూ? నేను ఈ పిల్లలకి డాన్స్ నేర్పడానికి వచ్చిన కొరియోగ్రాఫర్ని. మరి నేనెవరిని? మీరు ఈ టీమ్ కి కొరియోగ్రాఫర్ సార్. మరి నేను స్టెప్స్ నేర్పించాలి కానీ మధ్యలో నీ బిల్డప్ ఏంటి? 3 సార్లు కొరియా వెళ్ళొస్తే కొరియోగ్రాఫర్ అయిపోతారా? స్టెప్స్ కంపోజ్ చేయాలంటే మెమరీ కావాలి. అంటే నాకు లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? లేదు, డైరెక్ట్ గానే చెప్తున్నా. వారిని చేతల్లో ఫోటో. కొరియోగ్రాఫ్ అంటే ఏంటో నీకు నేను చూపిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మైక్ ప్లీజ్. సౌండ్. ఈ సాంగ్ కి నువ్వు స్టెప్స్ ఎలా వేస్తావు చేసు. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్. ఇప్పుడు ఇద్దరు స్టెప్స్ చేశారు కదా, నీకు ఎవరు నచ్చింది? నాకు అవే నచ్చారు. నీ స్టెప్స్ వాళ్ళందరికి నేర్పించు, దాంట్లో ఏం బాగున్నాయో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కమియా, చూసావుగా మనకు తెలిసింది, మనకు వచ్చింది ఎదుటి వాళ్ళపై రొద్దడమే సాడిజం. ఎవరిలో ఏముందో గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే నాలాంటి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ లక్షణం. అవునా? అయితే నీ టీంకి నువ్వే డాన్స్ నేర్పించుకోని వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? పోయి మీ మెంటల్ బాస్ అడుగు. ఏమన్నాడో ఏందో. అమ్మాయిపోతుందండి. ఎవరో అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతే నాకేట్రా? డబ్బులు ఇచ్చి పిల్లలకి డాన్స్ నేర్పడానికి పెట్టుకున్న అసిస్టెంట్ అమ్మాయి. వేర్ ఇస్ ద ప్రూఫ్? సచ్చిపోతున్నాం బాస్. ఈ ప్రూఫ్ తోని ఇదిగోండి బాస్. అమ్మాయి కదా, ఈ మొక్క అమ్మాయి ఎలా కొంచెం